Hello friends, welcome to ADDA Banking ADDA. Friends, manam reasoning lo analogy topic pooch chesukunam. Ade vidhanga meeku railways ku sambandhinchina konni topics already nenu upload chestunnanu. Coding and decoding gaani, syllogisms, blood relations, directions. So ee major topics ni nenu already videos chestunnanu. So meeru playlist lo kelli akkada topics ni verify chesukovachu. So, నేను అప్లోడ్ చేయని వీడియోస్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంటేషన్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. సో ఇవి నేను ఇంకా చేయలేదు. సో మనం ఈ వీడియోలో స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ సీక్వెల్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, కంక్లూజన్స్ ఇవి పూర్తి చేసుకొని మనం రీజనింగ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1 ఇచ్చాడు, ఆర్గ్యుమెంట్ 2 ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక దాని గురించి, ఏదో ఒక సబ్జెక్ట్ గురించి ఇస్తాడు. దాంట్లో కింద ఒక 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడు, అది ఎస్ ఆ నో అనేది. సో ఎస్ అయితే రీజన్ ఇస్తాడు, నో అయితే రీజన్ ఇస్తాడు. ఏ ఆర్గ్యుమెంట్ అయితే ఎగ్జాక్ట్గా దానికి స్ట్రాంగ్గా ఉంటుందో ఆ ఆర్గ్యుమెంట్ని మనం పెట్టవలసి ఉంటుంది. సో ఇక్కడ మస్టర్ షుడ్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ చదవడం బాగా వచ్చి ఉండాలి. సో దీంట్లో ఎటువంటి మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ ఏముండవు, మీకు సెంటెన్స్ అర్థమైతే ఈజీగా పెట్టేస్తారు. కానీ దీంట్లో కూడా చాలా మిస్టేక్స్ అనేది చాలామంది చేస్తుంటారు. మనం ఒక చిన్న చిన్న క్లూ వర్డ్స్తో వీటిని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో అనేది మీకు నేను చెప్తాను. సో చూద్దామా. సో ఫస్ట్ స్టేట్మెంట్, షుడ్ ద అడ్మిషన్స్ టు ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇండియా బి గివెన్ ఓన్లీ ఆన్ మెరిట్. సో ఇన్ ఇండియా మన కంట్రీ గురించి మాట్లాడుతున్నాడు, రైట్? ఆన్ మెరిట్ వితౌట్ ఎనీ కన్సెషన్ టు ఎనీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. సో షుడ్ అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుందా, ఇలా సో ఆ విధంగానే ఇక్కడ స్టేట్మెంట్స్ అనేది ఉంటుంది. సో షుడ్ ద అడ్మిషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇండియా. సో ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇండియాలో అడ్మిషన్ ఉండాలి అంటే, దొరకాలి అంటే ఆ స్టూడెంట్స్కి ఓన్లీ మెరిట్ బేస్డ్ మాత్రమే ఇవ్వాలి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ లేకపోతే రిజర్వేషన్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి కానీ పోస్ట్ వాళ్ళ యొక్క పోస్ట్ని ప్రొవైడ్ చేయకూడదు అనేది ఇక్కడ ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చాడు. దానికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఆర్గ్యుమెంట్ 1, ఎస్ దిస్ విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొఫెషనల్ యాజ్ దే విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ద కోర్స్ సక్సెస్ఫుల్లీ. సో ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి, ఎస్ అనే దాంతో ఇచ్చాడు. సో దానికి ఏంటి రీజన్ చెప్తున్నాడు, ఇట్ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్ అంట. సో ప్రొఫెషనల్స్ క్వాలిటీ పెరిగింది అంటున్నాడు. అదేవిధంగా సో వాళ్ళు ఏబుల్ టు కంప్లీట్ ద కోర్సెస్ సక్సెస్ఫుల్లీ, వాళ్ళ కోర్సెస్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంటున్నాడు. సెకండ్ వన్, నో దిస్ విల్ కీప్ లార్జ్ నెంబర్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కోర్సెస్. సో సెకండ్ వన్ ఏమన్నాడు, నో కాదు. రీజన్ ఏంటి, దిస్ విల్ కీప్ లార్జ్ నెంబర్ ఆఫ్ సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కోర్సెస్. సో ఇలా చేయడం వల్ల మన ఇండియాలో సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న పీపుల్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయడానికి వాళ్ళు అర్హత పొందలేరు, వాళ్ళు లాస్ అయిపోతారు అన్నాడు. సో మీ యొక్క ఆలోచన ప్రకారం ఏది కరెక్ట్ ఏంటిదంటారు చెప్పండి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు ఎక్కువ మంది పెట్టేదంటే ఆర్గ్యుమెంట్ 1 పెడతారు, రైట్? ఎందుకంటే సో మంచి ప్రొఫెషనల్స్ని తీసుకోవడం వల్ల, అంటే మీ ఏంటి మెరిట్ బేసిస్ తీసుకోవడం వల్ల సో ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది బాగా జరుగుతాయి.
Friends, ఇక్కడ మనం మాట్లాడుతుంది ఎక్కడ ఇన్ ఇండియా మన కంట్రీలో మాట్లాడుతున్నాం సో మన కంట్రీలో బ్యాక్వర్డ్ క్లాసెస్కి అదే విధంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ అనేది ఇవ్వబడినాయి రైట్ సో ఆ రిజర్వేషన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి ఎవరైతే ఆర్థికంగా మరియు వాళ్ళు చదువురీత్యా ఆ చదువు కోసం వెళ్ళలేకపోతారో వాళ్ళకి గవర్నమెంట్ సహాయం అందిస్తుంది సో వాళ్ళు కూడా విద్యా బోధన నేర్చుకొని హ్యాపీగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలని ఒక ఉద్దేశంతో రైట్ సో మనం ఇండియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ ప్రొఫెషనల్స్ అంటారు సో ఇప్పుడు ఒక విషయం అడుగుతా ప్రొఫెషనల్స్ అంటారు సో ఇప్పుడు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కార్పొరేట్ స్కూల్స్ లేదా ఇప్పుడు మీకు తెలుసు ఎల్కేజీ యూకేజీకే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళ ఫౌండేషన్ కానీ లేదా 10th బేసిస్ కానీ వీళ్ళు హై లెవెల్లో ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మరి మిగిలిన పిల్లలు అంటే ఎవరైతే కార్పొరేట్ స్కూల్లో చదివించలేక గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారో వాళ్ళు ఫౌండేషన్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటుంది మరి వాళ్ళు ఉన్నతమైన కోర్సుల్ని చదవాలా వద్దా సో వాళ్ళు చదవాలి అంటే ఆబ్వియస్లీ ఏంటి ఆ రిజర్వేషన్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది రైట్ సో ఇక్కడ ఏంటంటే చదువుకున్నవాడు కొంత చదువుకున్నా కానీ ప్రొఫెషనల్ కోర్సెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమో మంచిగా చదివి మంచి ర్యాంక్స్ సాధించవచ్చు సో అలా ఎంతమంది లేరు సో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ పాస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే చాలా సర్వీసెస్ పాస్ అయిన వాళ్ళు కానీ ఎక్కడో బిలో రిక్షా వాళ్ళ కూతురో లేకపోతే వీళ్ళందరూ ఎక్కడి నుంచి సో అలా సపోర్ట్ గవర్నమెంట్ ఇవ్వడం వల్లనే వాళ్ళు పై స్థాయికి వెళ్ళారు రైట్ ఇప్పుడు సో దీంట్లో మనకి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏదంటే నో దిస్ విల్ కీప్ లార్జ్ నెంబర్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్సెస్ సో ఇలా మెరిట్ బేసిస్ చేయడం వల్ల చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చే పిల్లలు దీనికి అర్హత పొందలేకపోతారు అనేది మన ఆన్సర్ ఓకేనా సో ఈ విధంగా మనం స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేది చేయవలసి ఉంటుంది సో నెక్స్ట్ వన్ చూద్దాం రైట్ సెకండ్ క్వశ్చన్ షుడ్ ఆల్ ద డ్రగ్స్ పేటెంటెడ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ వెస్ట్రన్ కంట్రీస్ బి ఫస్ట్ ట్రైడ్ అవుట్ అండ్ శాంపిల్ బేసిస్ బిఫోర్ గివింగ్ లైసెన్స్ ఫర్ సేల్ టు జనరల్ పబ్లిక్ ఇన్ ఇండియా సో ఏంటి స్టేట్మెంట్ ఏమంటున్నాడు సో వెస్ట్రన్ కంట్రీస్లో తయారైన డ్రగ్స్ మన ఇండియాలోకి వచ్చిన తర్వాత సో ఫస్ట్ ఏం చేయమంటున్నాడు శాంపిల్ బేసిస్ అన్నమాట సో శాంపిల్ బేసిస్ ట్రై చేయమంటున్నాడు సో శాంపిల్ బేసిస్ ఇచ్చి అంటే దేనికి మానవులకు కాదు ఫస్ట్ జంతువులకి అంటే మంకీస్ కానీ చింపాల్జీ కానీ ఆ విధంగా శాంపిల్ బేసిస్ ఇచ్చి ట్రై చేసి తర్వాత లైసెన్స్ ఫర్ సేల్ అంటే లైసెన్స్ పొంది అంటే అలా ఇచ్చి సక్సెస్ఫుల్ అయిన తర్వాత మాత్రమే మన ఇండియాలో అమ్ముకోవడానికి లైసెన్స్ అనేది ఇవ్వాలి అంటున్నాడు రైట్ సో దానికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎస్ మెనీ సచ్ డ్రగ్స్ రిక్వైర్ డిఫరెంట్ డోసెస్ అండ్ డ్యూరేషన్ సో ఇక్కడ చూడండి డిఫరెంట్ డోసెస్ అంటే ఏ వ్యక్తికి ఎంతెంత ఇవ్వాలా సో రోగము ఉన్న వ్యక్తికి ఎంత ఇవ్వాలా డోసు సో 5 ml, 10 ml, 15 ml అండ్ డ్యూరేషన్ ఎంతకాలం ఇవ్వాలా ఫర్ ఇండియన్ పాపులేషన్ సో మన ఇండియాలో ఉన్న పాపులేషన్కి అండ్ హెన్స్ ఇట్ నెససరీ సో అది కంపల్సరీ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ నో దిస్ ఈస్ జస్ట్ నాట్ ఫీజబుల్ అండ్ హెన్స్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ సో ఎస్ అన్నాడు దీనికి ఇది నో అన్నాడు ఇది ఫీజబుల్ కాదు సో అందుకని ఇలా ఎటువంటి టెస్టులు చేయకుండా అప్రూవల్ చేయొచ్చు అంటున్నాడు సో ఫ్రెండ్స్ సో వేరే కంట్రీలో తయారైన మెడిసిన్స్ లేదా మన కంట్రీలో తయారైన మెడిసిన్స్ కూడా పేటెంట్ రైట్ తీసుకుంటున్నాయి కానీ అవి కొన్ని ఏమో యాక్యురేట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయి కొన్ని ఏమో రూల్స్ ఫాలో అవ్వకుండా వదులుతున్నారు సో మీకు తెలుసు కదా కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేసినవి సో డార్ట్ ట్యాబ్లెట్ కానీ లేకపోతే కొన్ని ట్యాబ్లెట్స్ మన కంట్రీలో ఇంకా వాటిని
వాడుతున్నారు. సో కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ కరప్షన్స్, రైట్? సో అక్కడైతే ఎక్కడైతే బ్యాన్ చేశారో అక్కడైతే మన ఇండియాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. సో మన ఇండియాలో ఇంపోర్ట్ అయిన తర్వాత వాటిని మనల్లో యూజ్ చేస్తారు, డాక్టర్స్ కూడా రాస్తూ ఉంటారు. సో వాస్తవానికి అయితే ఏ విధంగా జరగాల, కంపల్సరీ ఏం జరగాల, ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే పేటెంట్ పొందాలి అంటే కంపల్సరీ శాంపిల్ బేసిస్ టెస్ట్ చేయాలి, దానికి అంగీకరిస్తున్నాం. ఎందుకని మనం, సో ఎంత డోస్ ఇవ్వాలా, ఎంత డ్యూరేషన్ ఇవ్వాలా. చాలామంది అనెస్థీషియా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆపరేషన్ జరిగేటప్పుడు పర్టికులర్ పర్సన్కి పర్టికులర్ ఆపరేషన్ బట్టి అనెస్థీషియస్ లెవెల్ ఉంటున్నాయి. సో 5 ml లేకపోతే 2 ml, 1 ml. ఒకవేళ అనెస్థీషియా ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు అంటే ఆ క్యాండిడేట్ చనిపోవడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇవ్వాల్సిన డోస్ మాత్రమే ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు. తక్కువ ఇస్తే మాత్రం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం ఇవ్వకూడదు. సో డ్యూరేషన్ ఎంతకాలం ఇవ్వాలా. ఇప్పుడు మీకు ఒక మెడికల్ షాప్కి వెళ్ళారు అనుకోండి, హెల్త్ బాగాలేదు, మెడికల్ షాప్కి వెళ్ళారు. సో మీరు ఒక జలుబు బాగాలేదు, జలుబనో లేకపోతే దగ్గనో, సో వాడు ఏం చేస్తాడు, ఒక 2 డేస్కో 3 డేస్కో మీకు యాంటీబయాటిక్స్ ఇస్తా అంటాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ డ్యూరేషన్, ఎంతకాలం వాడాలి అనేది. సో ఈ మస్టర్ షుడ్గా తెలుసుకున్న తర్వాతే వాటికి లైసెన్స్ అనేది ఇవ్వడం మంచిది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటు, ఫస్ట్ వన్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ద స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్, షుడ్ దేర్ బి కంపల్సరీ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ద బోత్ మెన్ అండ్ ఉమెన్ బిఫోర్ దే మ్యారీ ఈచ్ అదర్? సో ఇక్కడ ఏమన్నాడు స్టేట్మెంట్, మెన్ ఆర్ ఉమెన్ మ్యారేజ్ చేసుకునే ముందర వాళ్ళిద్దరూ మెడికల్ టెస్టర్స్ అనేది, మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి అంటున్నాడు. సో బికాస్ ఆఫ్ వాట్ ద రీజన్? సో ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అండ్ ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉండటానికి, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకుండా ఉండటానికి, రైట్? సో దాని కింద ఆర్గ్యుమెంట్స్ 1 and 2 ఏంటంటే, ఆర్గ్యుమెంట్స్ 1, నో దిస్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ టు ద ప్రైవసీ ఆఫ్ అన్ ఇండివిజువల్ అండ్ హెన్స్ కెనాట్ బి టాలరేటెడ్. సో ఈ విధంగా చేస్తే ఆ వ్యక్తి యొక్క ప్రైవసీ అనేది దెబ్బతింటుంది కాబట్టి సో దీన్ని టాలరేట్ చేయలేము అని అంటున్నాడు. సో ఎస్, ఎందుకు ఎస్? దిస్ విల్ సస్టైన్లీ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ గివింగ్ బర్త్, రిస్క్ ఆఫ్ గివింగ్ బర్త్ టు చిల్డ్రన్ విత్ సీరియస్ ఎలిమెంట్స్, విత్ సీరియస్ ఎలిమెంట్స్. సో సెకండ్ వన్ ఏమంటున్నాడు, ఎస్ అంటున్నాడు. దేనికి, ఇలా చేయడం ద్వారా పుట్టే పిల్లలకి ఎటువంటి డిసీజెస్ లేకుండా, రిస్క్ అనేది లేకుండా ఉంటుంది అన్నాడు. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రజెంట్ ఇప్పుడు మేల్ ఫీమేల్స్ మధ్య అన్నోన్ పర్సన్స్ మ్యారేజ్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ ఎవరి పర్సన్లో ఉన్న డిసీజెస్ ఏమన్నా ఉన్నాయంటే, లైక్ HIV ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే, సో అన్నోన్ పర్సన్స్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు దే ట్రాన్స్ఫ్యూజన్ ఒకరికొకరు ట్రాన్స్ఫర్ అవుతుంది, అదేవిధంగా బేబీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, రైట్? సో మామూలుగా మన ఇండియన్ కల్చర్లో, మన ఇండియాలో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేవు. సో కంపల్సరీ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలనేది లేదు. సో మోస్ట్ ప్రాబ్లీ ఫాలో అయ్యే వాళ్ళు చాలా చాలా తక్కువ. కానీ అకార్డింగ్ టు మన క్వశ్చన్ వరకు, సో ఏదైతే గుడ్ థింగో అదే మనం ఇక్కడ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? సో ఆబ్వియస్లీ ఏమి ఇస్తాం, ఎస్. ఎందుకు? సో గివింగ్ రిస్క్, రిస్క్ తగ్గించడానికి ఎవరికి, గివింగ్ బర్త్ టు చిల్డ్రన్. సో పుట్టే పిల్లలకి రిస్క్ తగ్గించడానికి సో కంపల్సరీ మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేది జరిగించుకుంటే మంచిది అంటున్నాడు. సో ఫ్రెండ్స్, సో దీంతో మనకి ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్, షుడ్ ఆల్ ద ఫారిన్ బ్యాంక్స్ ఇమ్మీడియట్లీ బి ఆస్క్డ్ టు క్లోజ్ డౌన్ దేర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా? ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కొంచెం ఈజీగా ఒక ఆప్షన్ని పెట్టచ్చు. సో చూడండి ఇక్కడ, షుడ్ ఆల్ ద ఫారిన్ బ్యాంక్స్ ఇమ్మీడియట్లీ బి ఆస్క్డ్ టు క్లోజ్ డౌన్ దేర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా? సో ఒకటి గుర్తించండి,
ఫారిన్ బ్యాంక్స్ అనేది మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయ్యి మన ఇండియాలో బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫారిన్ బ్యాంక్స్లో నుంచి మనకి అక్కడ ఎవరన్నా ఫారిన్లో ఉన్న వాళ్ళు ఏదైనా పీపుల్ అమౌంట్ ఇండియాకి సెండ్ చేయాలనుకుంటే త్రూ బ్యాంక్స్ ద్వారా పంపిస్తూ ఉంటారు, రైట్? సో ఇప్పుడు సడన్గా ఈ బ్యాంక్స్ని మూయడం వలన గవర్నమెంట్కైనా కానీ ఇండియాకైనా కానీ నష్టమే ఉంటుంది తప్ప లాభం అయితే ఉండదు. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా రీజన్ ఇది ఉంటుంది అని ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఎగ్జాంపుల్స్ చూద్దాం, దీంట్లోనే వాడు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్, నో దిస్ విల్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. నో, కాదు. దిస్ విల్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్. సో ఎక్కువ ఇంపాక్ట్ అంటున్నాడు. సో ఎగ్జాక్ట్గా వీ డోంట్ నో హౌ ఇంపాక్ట్ ఇట్ ఈస్. సో మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఎవరు మెజర్ చేయలేము, రైట్? ఉంటుంది, ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ వన్, ఎస్ దిస్ ఈస్ ద ఓన్లీ వే టు మేక్ ద ఇండియన్ బ్యాంక్స్ సర్వైవ్ అండ్ ప్రపోజ్. సో ఫ్రెండ్స్, ఇది క్లోజ్ చేయడం వల్ల ఇండియా బ్యాంక్ సర్వైవ్కి ఉపయోగపడుతుంది అంటున్నాడు. సో అది కరెక్ట్ ఆప్షనా, కరెక్ట్ ఆర్గ్యుమెంటా? కాదు. సో చాలామంది ఏంటంటే ఇది కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనుకుంటారు. దిస్ విల్ హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ అనేది ప్రైవేట్ బ్యాంక్స్ మీద డిపెండ్ అయి లేదు, ఫస్ట్ థింగ్. సో ఇండియన్ ఎకానమీ అనేది ప్రైవేట్ బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉందా? లేదు కదా. సో దానికి అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది జరుగుతుందా? లేదు. సో అందుకు ఈ ఆర్గ్యుమెంట్ కూడా యాక్సెప్ట్ అవ్వదు. సో దీనికి ఆప్షన్ ఏంటి సార్ అంటే, సో ఇక్కడ చూడండి, ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ట్రూ, టూ ఈజ్ ట్రూ, ఎయిదర్ వన్ ఆర్ ట్రూ, నెయిదర్ వన్ ఆర్ టూ, బోత్. సో మనకి ఆప్షన్ ఏంటి? నెయిదర్ వన్ ఆర్ టూ స్ట్రాంగ్, రైట్? ఆ రెండు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ కావు అంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? సో ఇటువంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచిస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, షుడ్ బి క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ దోస్ హూ ఆర్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ రేప్ ఛార్జెస్. సో ఎవరైతే గిల్టీగా ఫీల్ అవుతున్న రేప్ ఛార్జెస్ పే చేయడానికో వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. సో క్యాపిటల్ పనిష్మెంట్ అంటే నథింగ్ బట్ లీగల్ ఛార్జెస్ అన్నమాట. సో ఇలా మన సుప్రీంకోర్టు 2015 లోపు 5 క్యాపిటల్ పనిష్మెంట్స్ని ఇచ్చింది, రైట్? సో లీగలీ ఛార్జెస్. సో యాక్చువల్గా రేప్ విక్టిమ్స్ వాళ్ళని, సో ఎవరైతే మిస్టేక్ చేశారో వాళ్ళకి ఛార్జెస్తో సరిపోతుందా? వాస్తవానికి అయితే సరిపోదు, రైట్? సో మనం ఇక్కడ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఎస్ దిస్ ఈజ్ ద ఓన్లీ వే. ఫ్రెండ్స్, ఓన్లీ అంటే ఇంకొక అనదర్ వే అనేది లేదని అర్థం వాడి ఉద్దేశం. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఉండేది ఏంటి? ఒక మిస్టేక్ పాయింట్, రైట్? ఒక తప్పుడు పని. ఆ తప్పుడు పనికి ఇదే సరిపోతుంది అనేది ఎక్కడన్నా చెప్పగలమా? లేదు. ఓన్లీ వే టు ఎలిమినేట్ సచ్ ఎరార్ గేట్స్ ఆన్ ఉమెన్. సో ఇలా వీళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్, మనీ పనిష్మెంట్ ఇస్తే అది ఎరాడికేట్ అవుతుందా ఫ్రెండ్స్? వాస్తవానికి అవ్వదు. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ ఉందా? లేదు. సెకండ్ వన్, నో దిస్ విల్ లీడ్ టు మోర్ వైలెన్స్ యాజ్ కల్ప్రిట్స్ మే ఈవెన్ కిల్ ద రేప్ విక్టిమ్స్. ఫ్రెండ్స్, వాడు ఇక్కడ వరకు ఇచ్చుంటే ఇది కరెక్ట్ అయ్యేది. ఏంటి? నో దిస్ విల్ లీడ్ టు మోర్ వైలెన్స్ ఇక్కడ వరకు ఇచ్చేస్తుంటే యాజ్ ఎ కల్ప్రిట్స్ ఇక్కడ వరకు ఆర్గ్యుమెంట్ ఇచ్చుంటే కరెక్ట్ అయ్యేది. కారణం ఏంటి? సో ఇలా ఓన్లీ పనిష్మెంట్ అంటే మనీ ఇవ్వడం, మనీ ఒక్కటే పనిష్మెంట్ ఇస్తే సో వాళ్ళు ఎక్కువ మంది ఈ రేప్స్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, అదొక సింపుల్ ప్రాసెస్, ఆ మిస్టేక్ చేసేసి మనం అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. సో అక్కడ వరకు ఇస్తే సరిపోతుంది, కానీ మే ఈవెన్ కిల్ ద రేప్ విక్టిమ్స్. సో ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి?
రేప్ చేసిన వాళ్ళ మీద చార్జెస్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ కిల్ ద రేప్ విక్టిమ్స్, దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా ఫ్రెండ్స్? సో రిలేషన్ ఎటువంటిది లేకుండా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన మనం ఈ ఆర్గ్యుమెంట్ని ఒప్పుకోలేము స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అని. రైట్, చార్జెస్ వలన చంపేస్తారు అనేది తప్పనమాట. రైట్, సో ఫ్రెండ్స్ ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ దీనికి ఫుల్ఫిల్ చేయట్లా, స్ట్రాంగ్గా ఉండట్లా. అందుకు దీనికి ఆప్షన్ ఏంటి? నెయిదర్ వన్ ఆర్ టూ, ఫోర్త్ ఆప్షన్. సో ఓకే ఫ్రెండ్స్, సో మనం దీంట్లో స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో లేదా నా ఈ యొక్క ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డాకు సబ్స్క్రైబ్ అవ్వండి, దాని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని అడిగేది ఎప్పుడూ అడిగేది ఒకటే, మీకు నచ్చిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ, అదేవిధంగా మీ వాట్సాప్లో ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి, సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి, మీ ఇన్స్టిట్యూట్లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, సో ఎంతోమందికి కొంతమంది సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉంటూ ఉంటాయి, సో వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఏదో క్లారిటీ వాళ్ళకి దొరుకుతుంది, అదేవిధంగా నా సబ్జెక్ట్ అనేది చాలామందికి రీచ్ అవుతుందన్న ఆశ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.